రాష్ట్రవ్యాప్తంగా మనం జనసేన పార్టీ తరఫున స్థానికంగా మీరందరూ కూడా ఎప్పుడైతే ఇన్ఛార్జిల్గా మీకు బాధ్యత అప్పజెప్పారో ప్రెసిడెంట్ గారు, దాన్ని క్షేత్రస్థాయిలో మీరు పర్యటనల ద్వారా, మీటింగుల ద్వారా, అనేక రాజకీయ అంశాల ద్వారా ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారో దానిపైన ప్రతి నెల ప్రతి వారం కూడా ప్రెసిడెంట్ గారు రిపోర్ట్స్ తెప్పించుకుంటూనే ఉన్నారు. అందులో భాగంగానే ఒక ఎక్సర్సైజ్ టేకప్ చేసినప్పుడు కొంతమందిని ఇంకా మనం ఇన్ఛార్జిలుగా నామినేట్ చేయలేదు, పూర్తి సమాచారం లేకపోవడం, భిన్నాభిప్రాయాలు రావడం వలన. సో ఇది ఒక మంచి అవకాశంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా పొలిటికల్ ప్రాసెస్లో స్పేస్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆటోమేటిక్గా మనం ఏదో ప్రెసిడెంట్ గారు మనం నామినేట్ చేశారు కదా ఆ నియోజకవర్గానికి అనుకుంటే, మీరు అక్కడ చక్రవర్తి గారో లేకపోతే పార్టీ ప్రతినిధిగా మీరే ఉంటారని, మీరు చెప్పినట్టే జరగాలని, పార్టీ కార్యక్రమాల గురించి మీరు అంత సీరియస్గా తీసుకోకపోతే మాత్రం అది తప్పకుండా క్రమశిక్షణ చర్యగా భావించాల్సి వస్తుంది. అదేవిధంగా పార్టీ కార్యక్రమాల్ని మీరు ఎంత లోతుగా తీసుకెళ్ళగలిగితే మీకు అంత ఆదరణ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మన పార్టీలో గొప్పతనం ఏంటంటే ఎంతోమంది యువకులు, జన సైనికులు పవన్ కళ్యాణ్ గారిని, ఆయన ఐడియాలజీని, ఆయన వ్యక్తిత్వాన్ని చూసి నమ్మి భవిష్యత్తు ఉంది, మార్పు రావాలి మన రాజకీయ వ్యవస్థలు అనే దానిపైన ఎక్కడ చూసినా కూడా మనకి ఇతర పార్టీల కన్నా మనకి ఆదరణ ఉంటుంది. ఆ ఆదరణ నిలబెట్టుకునే అవకాశం మీకు ఇచ్చారు. దయచేసి ఆ బాధ్యతని మీరు నిర్వహించాలి. నాయకత్వాన్ని పెంచాలనుకున్నప్పుడు మీ అందరికీ కూడా ఇన్ఛార్జిలుగా నియమించడం అనేది పార్టీలో జరిగే ఒక నిర్మాణంలోని భాగం. దాన్ని మీరు దయచేసి గుర్తించి ఇంకా పార్టీ బలపెత్తాని కోసం మీకు పట్టణాల్లో ఉన్న వాళ్ళు వార్డుల వారిగా పర్యటనలు మీటింగ్లు పెట్టుకోవడం, గ్రామ రూరల్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా మీ గ్రామ స్థాయిలో మీరు వార్డు కమిటీలు, విలేజ్ కమిటీలు, మండల స్థాయిలో మీరు మండల కమిటీలు, ఆల్రెడీ ఒక ఫార్మాట్ తయారు చేశాం. ఆ ఫార్మాట్ రూపొందించింది కూడా ప్రెసిడెంట్ గారు చాలా స్పెసిఫిక్గా ఏంటంటే తక్కువ మందితో మనం వేసుకుందాం, ఖచ్చితంగా వాళ్ళకు బాధ్యత అప్పజెప్దాం, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో మనం చూద్దాం, దాన్ని బట్టి మనం కావాలనుకుంటే 50 రోజుల్లో మళ్ళీ మనం దాన్ని మార్చుకుంటూ పోదాం. తప్ప ప్రస్తుతం మాత్రం ఈ 14 మందితోటే మన కమిటీలు వేసుకుని ఆ కమిటీల ద్వారా పార్టీ కార్యక్రమాలు లోతుగా వెళ్ళేటట్టు మీరు అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఎవరి పేరైతే మీరు రికమెండ్ చేస్తున్నారో ఆ పేర్లో కూడా పూర్తి స్థాయి ఆమోదం ఉండాలి. దయచేసి మీరు ఎవరు కూడా కొంతమందికి పరిమితమై ఒక గ్రూప్కు పరిమితం అవ్వడం, లేకపోతే మీతో పనిచేశారు కాబట్టి మీరు వాళ్ళని దగ్గర తీసుకోవడం వల్ల కూడా నష్టపోతూ ఉంటారు. ప్రత్యేకంగా ఇప్పుడు సంఘ సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. ఇంతకుముందే శివశంకర్ గారు మీ అందరం మాట్లాడుకుంటా ఉన్నాం. ఖచ్చితమైన అంశం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేంటంటే మీరు విశాలంగా ఎంతమంది కలుపుకుంటూ పోతేనే అంత మీకు స్థానికంగా మీరు ఇంకా బలంగా అవుతారు, మీకు అవకాశాలు కలుగుతాయి. గతంలో నాతో పనిచేయలేదు, లేకపోతే నేను పిలిస్తే నా దగ్గర రాలేదు, ఆయనకి సపరేట్ గ్రూప్ ఉంది, నాతో ఇన్వాల్వ్ కావాలంటే మాత్రం నష్టపోయేది మీరు, మీ ద్వారా పార్టీకి కూడా నష్టం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఇది ఒక టెస్ట్ లాగా మనం భావించుకోవాలి. ఈ టెస్ట్లో మనం విజయం సాధించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు. అతి త్వరలోనే, అంత తక్కువ సమయంలోనే ఒక ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత రావడం అనేది మనం గతంలో ఎప్పుడు చూడలేదు. ఎన్నో ఎన్నికలు వస్తూ ఉంటాయి, ఎన్ని ఎన్నికల్లో మనం గెలుస్తూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు, కానీ లోతుగా మనం పరిశీలిస్తే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తానన్న ముఖ్యమంత్రికి ఇంత వ్యతిరేకత అనేది ఎప్పుడు కూడా ఏర్పడలేదు. దాన్ని మీరు ఖచ్చితంగా ఒక బలంగా దాన్ని భావించుకుని మీరు ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. లోకల్గా కూడా అందరినీ కలుపుకొని పోండి. పార్టీ ఆర్గనైజేషన్లో ప్రెసిడెంట్ గారు అంతగా అప్పచెప్పిన బాధ్యతలు మేము నిర్వహిస్తాం, మీకు అందుబాటులో ఉంటాం. ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు మా దృష్టి తీసుకురావచ్చు. ఫోన్ కాల్ కన్నా దయచేసి మీరు మెసేజ్లు పెట్టండి. ఎందుకంటే మెసేజ్లు ఏ టైం అయినా సరే మేము చూసి ఆ మెసేజ్కి మేము రెస్పాండ్ అవుతాం ఖచ్చితంగా. నేను పదే పదే ఇదే మాట చెప్తూ ఉంటాను, నాకు ఎస్ఎంఎస్ పెట్టండి, మా అందరు కూడా మీరు ఎస్ఎంఎస్లు పెట్టండి, వాట్సాప్లు చేయండి కావాలంటే, ఖచ్చితంగా ఆ మెసేజెస్కి రెస్పాండ్ అవుతాం. కానీ ఫోన్ కాల్స్కి మాత్రం రెస్పాండ్ అయ్యే పరిస్థితి అంత ఇమీడియట్గా ఉండదు. ఒకవేళ మీటింగ్లో ఉన్నా కూడా మధ్యాహ్నానికో సాయంత్రానికో ఆ మెసేజ్ సారాంశం చదువుకుని ఆ సమస్య ఏంటో మేము కూడా తెలుసుకుని మీకు స్పందిస్తాం, కానీ డ్రాగ్ ఆన్ చేసే పరిస్థితులు ఉండవు. ఈ సమావేశంలో ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సింది అమరావతి రైతుల కోసం జనసేన పార్టీ మన అధ్యక్షులు ఎప్పటి నుంచో వారికి అండగా భరోసా ఇవ్వడానికి కోసం చేస్తున్న ప్రయత్నాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనం తెచ్చుకోగలిగాం. చాలామందికి ఒక 2 రోజుల క్రితం ఇటువంటి సమావేశం ఇక్కడ నిర్వహించినప్పుడు కొన్ని ప్రాంతాల వారికి కొంచెం అనుమానాలు ఉండినాయి. మా ప్రాంతాల్లో మాకు ఇబ్బంది కలుగుతున్నాయో సార్, మీరు ఈ స్టాండ్ తీసుకుంటే
లేదా మా ప్రజలు పూర్తిస్థాయిలో మద్దతు పలుకుతారు లేదో అని అనుమానాలు వస్తున్నాయనే భావన కొంతమందిలో ఉండింది. కానీ ఆ రోజు కూడా కళ్యాణ్ గారు అదే చాలా స్పష్టంగా చెప్పారు, మనందరం కూడా తీర్మానం చేసాం ఆ రోజున రాజధాని ఎక్కడైనా సరే ఒకే చోట ఉండాలి రాజధాని. రెండోది, పరిపాలన అనేది ఒక ప్రాంతం నుంచి జరిగితేనే అందరికి అభివృద్ధి జరుగుతుంది తప్ప ఇదేదో మూర్ఖంగా ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించమంటే మాత్రం రాజకీయ పరంగా మనం దానికి స్పందించాల్సిన బాధ్యత అవసరం. మనం ఏదో భయపడి చేయాల్సిన అవసరం కాదు, మనం లోతుగా విశ్లేషించి చేసుకోవాల్సిన అవసరం మన పైన ఉంటుంది. ఎందుకంటే గతంలో చూసాం మనం 1953లో రాష్ట్ర విభజన మొదటిసారి మనం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజునే మరి బెజవాడలో రాజధాని పెట్టాలని దాదాపు ప్రకటన కూడా రావడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల వలన లేకపోతే కొన్ని ఓట్లు లేకపోవడం వలన పెద్దలు దాన్ని రాయలసీమ ప్రాంతాన్ని కర్నూలు తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు. కర్నూలులో కూడా సరైన వసతులు లేవని ఇబ్బంది పడుతున్నామని ఎప్పుడైతే తెలంగాణ ప్రాంతం మనతో కలిసిందో మళ్ళీ హైదరాబాద్కి మార్చారు, గుంటూరులో హైకోర్టు అన్నారు. తద్వారా అప్పటి నుంచి కూడా అనేక జిల్లాలు అనేక ప్రాంతాల్లో ప్రెసిడెంట్ గారు పర్యటనప్పుడు కూడా మాకు చాలా రిప్రజెంటేషన్స్ వస్తూ ఉంటాయి. మీరే ఆశ్చర్యపోతారు, ఒక్క రాయలసీమ అంటే రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలకో 3 జిల్లాలకో 1 జిల్లాకో పరిమితం అయిందని కాదు, ప్రతి జిల్లాలో కూడా స్థానికంగా సమస్యలు ఉన్నాయి, ప్రతి జిల్లాలో కూడా వాళ్ళ కోరికలు ఉన్నాయి, వాళ్ళ ఆశ పాపం. ఒకళ్ళు బెంచ్ అడుగుతున్నారు, ఒకళ్ళు మాకు బెంచ్ ఇవ్వద్దు మాకు కోర్టే కావాలంటారు, ఒకళ్ళు ఈ కోర్టు కాదు మాకు సీఏ కోర్టు ఇమ్మంటారు, ఈ కోర్టుతో మాకేం సంబంధం అండి మాకు కన్స్యూమర్ కోర్టు ఇమ్మంటారు ఇంకో జిల్లాలో. ఇట్లా విచిత్రమైన పరిస్థితులు ప్రతి జిల్లాలో ఉన్నాయి. ఆ పరిస్థితులు రెచ్చగొట్టడానికి కోసం ఈ ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్న రాజకీయ లబ్ధి కోసం అనే స్టాండ్ మీరు 100% మీరు దానికి కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఇది వాస్తవం, కేవలం రాజకీయ లబ్ధి కోసం స్థానిక సంస్థలు ఎన్నికలు ముందే ఆయన ప్లాన్ చేసుకున్నారు కాబట్టి దానికి ప్రజల అటెన్షన్ అంతా డైవర్ట్ చేయడానికి కోసం ఈ ముఖ్యమంత్రి ఇటువంటి స్ట్రాటజీ చేసుకున్నారు. లేకపోతే ఎక్కడైనా చూసామో చెప్పండి, ఒక రైతుకి ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఇచ్చారు. దీనికి ఒకరిద్దరు కాదు, శాసనసభలో స్వయాన ముఖ్యమంత్రే లేచి ప్రకటించి అంటే ఆ రోజు ప్రతిపక్ష నేతగా మీరు రాజధాని నిర్మాణం చేసినప్పుడు 30,000 ఎకరాలు తీసుకోవాల్సిన అనే షరతు పెట్టాడు ఈయన. అటువంటి వ్యక్తి ఈ రోజున కనీసం వాళ్ళతో పాటించాల్సిన బాధ్యత కూడా ఆయన విస్మరించారు. ఏ విధంగా నిన్న దాదాపు 500 మంది మహిళలు రైతులు మన అధ్యక్షుల వారి దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పుకుంటున్న బాధలు మామూలు విషయం కాదు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళని బూతులు తిట్టడం, లాఠీ దెబ్బలు కూడా పడ్డాయి నిన్న, చాలామంది రక్తాలు కారణే ఎంతో ఇబ్బంది పరిస్థితులు గురవుతున్నారు. 3 ఇంటికి 2 ఇంటికి ఉదయం వాళ్ళ ఇంటికి వెళ్ళి తాళాలు వేసేస్తున్నారు, పోలీసులే వాళ్ళ ఇళ్ళకి తాళాలు వేస్తున్నారు ఇంటికి బయట రాకూడదని. ఇది చాలా విచిత్రమైన పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు. మనం ప్రశ్నించాల్సింది స్థానికంగా మీరు మాట్లాడాల్సిన అంశాలు ఏంటంటే, ఇదే ముఖ్యమంత్రి పాదయాత్రలు చేసి ఇంటింటికి తిరిగి ఓదార్పు యాత్రలు చేసి అందరినీ ముద్దు పెట్టుకున్న వ్యక్తి ఈ రోజున అంత పోలీస్ బలగాలతో యుద్ధ వాతావరణం తీసుకొచ్చి అక్కడ రైతులు అల్లాడిపోతున్నారంటే ఒక నిమిషం కారు ఆపి ఆ సమస్య పరిష్కారం కోసం నేను కమిటీ వేస్తానో లేదా నేను మంత్రులను పంపుతానో అధికారులను పంపుతానో ఒక ఓదార్పు ఒక మంచి మాట ఆయన చెప్పగలిగితే దానికి అంత విలువ ఏముండదు ప్రస్తుతం. కానీ వీళ్ళ బాధ్యతని వీళ్ళు విస్మరిస్తున్నారు, బాధ్యత తీసుకోవడం లేదు. కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ప్రజలు మభ్యపెట్టడానికి కోసం వాళ్ళు కండిషన్ చేస్తున్నారు మన మైండ్ని. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి, ఎంత ఏంటంటే డిస్టర్బ్ చేసేసి మన మైండ్ని వాళ్ళు కండిషన్ చేసి వాళ్ళకి అనుకూలంగా మార్చుకుని చేస్తున్న ప్రయత్నం. ఎక్కడైనా ఎవరైనా మన రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పలానా చోట 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నట్టు మనం అడ్డుకుంటామని చెప్పండి, అందరం కూడా హర్షిస్తాం, అందరం ఆనందిస్తాం. అక్కడ ఒక మంచి కార్యాలయం వచ్చిందనో లేదా అక్కడ పెద్ద డ్యామ్ కట్టారనో లేదా ఒక మంచి పాఠశాల కట్టారనో ఆసుపత్రి కట్టారనో అందరం కూడా అభినందిస్తాం. ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలి, ప్రభుత్వం ఈ విధంగా దృష్టి సారించాలి, చక్కగా అభివృద్ధి జరగాలి మన రాష్ట్రానికి, విడిపోయిన రాష్ట్రం దానిపైన మనం ముఖ్యంగా ఫోకస్ చేస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి మీరు ఎవ్వరు కూడా స్థానికంగా మిమ్మల్ని రకరకాల అపోహలు ఇబ్బందులు పెడుతున్నా కూడా అర్థం చేసుకోండి. అమరావతి రైతు తరఫున జనసేన పార్టీ 2015 నుంచి మన అధ్యక్షుల వారు అక్కడ పర్యటిస్తున్నారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడికి అర్హత లేదు ఈ రోజున అమరావతి రైతుల గురించి మాట్లాడేది. 2015లో కూడా ఆయన స్పష్టంగా చెప్పారు, భూసేకరణ బలవంతంగా చేయొద్దు, రైతులను ఇబ్బంది పెట్టబాకండి, రైతులు స్వచ్ఛందంగా ఇస్తేనే మీరు తీసుకోండి, అయినా కానీ మీకు 30,000 ఎకరాలు ఎందుకు కావాలని ఆ రోజు ఆయన ప్రశ్నించారు. యూట్యూబ్లో మన శత ద్వారా మనం రిలీజ్ చేసిన వీడియోస్ కూడా మీరు అందరూ ఒకసారి చూడండి, చాలా స్పష్టంగా మనం ఆ రోజు అధ్యక్షుల వారు చెప్పారు. కాబట్టి ఏ స్టాండ్ తీసుకున్నా కూడా లోతుగా కులంకుశంగా చర్చించుకుని విశ్లేషించుకుని పెద్దలందరితో మాట్లాడి ఒక స్టాండ్కి వస్తాం తప్ప మనం హడాడిగా మన నిర్ణయాలు తీసుకోం.
ఆ నిర్ణయాన్ని మాత్రం మీరందరూ కూడా నూటికి 100% అధ్యయనం చేసుకుని గౌరవించుకోండి. ఎందుకంటే ఉంటాయి మీకు ఇబ్బందులు ఉంటాయి స్థానికంగా, ఒక్కొక్కసారి మీరు అక్కడున్న ప్రాంతం సమస్య గురించి మీరు మాట్లాడవచ్చు, తప్పేం లేదు, ఎందుకంటే మీరు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి. కానీ పార్టీ స్టాండ్ ఏంటంటే, మన పార్టీ స్టాండ్ ఒకటే ఉంటుంది. పార్టీ స్టాండ్ మనం ఎప్పుడు కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసం మనం పార్టీ స్టాండ్ తీసుకోం. ఆఫ్టర్ కరెక్ట్గానే మీరు అసెస్ చేస్తే ప్లీజ్, ఐ మీన్ దిస్ ఇన్ కెమెరా. కరెక్ట్గానే మీరు అసెస్ చేస్తే మనం ఒక ప్రాంతాన్ని మనం చూసినప్పుడు అక్కడున్న శాసనసభ్యులో, ఇప్పుడు ZPTCలో, MPTCలో, రేపటి రోజున మున్సిపల్ ఎలక్షన్స్ ఎట్లా మనం ఎదుర్కోవాలనే దానిపైన ఏ పార్టీ అయినా సరే సిద్ధమవుతూ ఉంటుంది. వాటికి స్ట్రాటజీస్ మనం ఖచ్చితంగా మనం లోకల్గా ఫామ్ చేసుకోవాలి. ప్రాంతాల వారీగా రెచ్చగొట్టాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం మిమ్మల్ని బాధ్యత అప్పు చెప్పినప్పుడు మీ నియోజకవర్గంలో ఉన్న 3 మండలాల్లో 4 మండలాల్లో మున్సిపాలిటీనో మీరు వాటిని వార్డులుగా విభజించుకున్నప్పుడు ఏ ప్రాతిపదికన మనం ఇవ్వాలనే దానిపైన మీరు దయచేసి మీరు ఆలోచించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్ ఏం జరిగిందని దానిపైన మీరు ఖచ్చితంగా మీరు అవగాహన తెచ్చుకోండి. చాలామంది తెలియక ఇంకా వెనుకబడి ఉన్నారు. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు ప్రకటించిన రిజర్వేషన్స్ ఏంటి, ఏ మండలానికి ఎట్లా వెళ్ళినాయి, MPTC ఎక్కడ ఉన్నారు, ఆ MPTC MPTC 1 MPTC 2 అని ఉంటుంది,